ఓట్లు పట్టడానికి ఇది చాలా అనుభవంతో నేను చెప్తున్న కార్యక్రమం ఇది వార్డు కన్వీనర్ ఏం చేయాలంటే ఫస్ట్ 2001లో మేము సర్పంచ్ అవడం జరిగింది అంతకు ముందు సర్పంచ్ అవ్వాలని నాకు తపన ఉంది నాది రాజకీయ కుటుంబం కాదు డబ్బున్న కుటుంబం కాదు 2001లో ముందు సర్పంచ్ అవ్వాలని అనుకుని ఒక బుక్ పెట్టుకోవడం జరిగింది రెండు పుస్తకాలు పెట్టుకున్నాం తార్ రోడ్ అవతల సగం ఊరు ఉంటుంది నేషనల్ హైవే అవతల మాది కింద ఈ సగం ఊరు ఉంటుంది అంటే ఇదంతా ఎప్పుడంటే 20 సంవత్సరాల క్రితం నేను చెప్పిన మాట ఇది అంటే మీరు రాజకీయాల్లో ఈ రోజు ఎలా వచ్చారో కొత్త కొత్తగా ఆ రకంగా నేను కొత్తగా రాజకీయాలకు రావాలనుకున్నప్పుడు నేను చేసిన కార్యక్రమం మీకు చెప్తున్నాను ఎందుకంటే మీరు కూడా మీరందరూ నా అంతటి వాళ్ళు అవ్వాలని మీ అందరికీ ఈ సలహా చెప్తున్నాను నేను చేసింది ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళాను ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్య వాళ్ళ పేరు రాసుకున్నాను ఫస్ట్ ఈ బుక్ చూడొచ్చు ఫస్ట్ వాళ్ళ పేరు రాసుకుని వాళ్ళ పేరు రాసుకున్నాను ఇంటి యజమాని పేరు వాళ్ళకి ఏంటి సమస్య వాళ్ళ సమస్యలు చెప్పారు మాకు ఇంటి స్థలం లేదు ఆ సమస్య రెడ్డింగ్తో రాసుకున్నాం మాకు కుళాయి లేదు రాసుకున్నాం అదే రకంగా ఇంకొక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో మాకు ఫెన్షన్ రావట్లేదు రాసుకున్నాం అదే రకంగా మరొక ఇంటి దగ్గర మాకు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం లోన్ రాలేదు మరొక ఇంటి దగ్గర అలాగా మొత్తం మా గ్రామంలో ఉన్న 1500 కుటుంబాలు సమస్యలు రాసుకోవడం జరిగింది ఇంచుమించు నేను ఈ సర్వే పూర్తి చేయడానికి 2 నెలలు పట్టింది నా 2 నెలలు పర్సనల్ సర్వే చేశాను నేను అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు చేసినట్టు వైసీపీ కార్యక్రమం చేసేది ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్లు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి ఇది వ్యక్తిగత తప్పుడుగా సమాచారం సేకరించే కార్యక్రమం వైసీపీ కానీ నేను చేసింది ఏంటంటే మీ కష్టం ఏంటి మీ సమస్య ఏంటి మీ సమస్య పరిష్కారానికి మేము తోడ్పాటు అవుతామని చెప్పేసి 20 సంవత్సరాల క్రితం ఈ సమస్యల పుస్తకం రాసుకోవడం జరిగింది నేను ఇది తార్ రోడ్ అవతల పుస్తకం ఇది తార్ రోడ్ కింద పుస్తకం ఎంత పెద్ద పెద్ద పుస్తకాలని చూడండి ఇవన్నీ రాసుకుని వాళ్ళందరినీ కూడా సంబంధించిన ఎంపీడీఓ ఆఫీస్కి ఎంఆర్ ఆఫీస్కి నేను తీసుకుని వెళ్ళేవాడిని తీసుకుని వెళ్ళి వీళ్ళకి ఈ సమస్య పరిష్కారం చేయండి రేషన్ కార్డు రాలేదు ఫెన్షన్ రాలేదు వీరి కులాయి లేదు అని చెప్పేసి ఇవన్నీ కూడా రాసుకుని ఆఫీసు చుట్టూ తిరిగేవాడిని పుస్తకం పట్టుకుని తిరిగిన తర్వాత కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి పరిష్కారం అయిన తర్వాత ఆ సమస్య పరిష్కారం అయ్యింది అయ్యింది మళ్ళీ గ్రీన్ రౌండ్ గ్రీన్ పెన్తో మళ్ళీ చుట్టుకుని వాళ్ళు చూడొచ్చు ఇదిగో గ్రీన్ పెన్తో అలా రెడ్ బ్లూ గ్రీన్ అంటే వాళ్ళ వివరాలు బ్లూ ఇంక్ సమస్యలు రెడ్ ఇంక్ పని అయిపోయింది గ్రీన్ ఇంక్తో రౌండ్ ఈ రకంగా 20 సంవత్సరాల క్రితం మా గ్రామంలో ఉన్న 1500 కుటుంబాలకి పర్సనల్ సర్వే చేసుకున్నాం ఎన్నికల ముందు నేను సర్పంచ్ అవ్వని క్రితం ఇదంతా కూడా వాళ్ళ ఇంట్లో కింద కూర్చునేవాడిని వాళ్ళతో పాటు కుర్చీ వేసిన కుర్చీ వద్ద వాళ్ళ కింద కూర్చుంటే కింద కూర్చుని రాసుకునేవాడిని వాళ్ళు అన్నం తింటుంటే ఉదయం ఎప్పుడు 6 గంటలు బయలుదేరేవాడిని రాత్రి 10 గంటలకు వచ్చేవాడిని అమ్మ కొంచెం అన్నం పెట్టమని చెప్పేసి 2 ముద్దలు చేతులు పెట్టుకుని తినేసేవాడిని అక్క చెల్లి అమ్మ తమ్ముడు అని చెప్పేసి అంత ఆప్యాయంగా ప్రజల్ని చూసుకోవడం ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంట్లో బిడ్డ అన్న తమ్ముడు కింద భావించారు నన్ను వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళడం ఆ సమస్య పరిష్కారం అయితే రౌండ్ చుట్టుకోవడం సమస్య పరిష్కారం కాకపోతే మళ్ళీ ప్రయత్నం చేయడం అలాగా ప్రజలందరి ఇంట్లో కూడా పాటం శెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి ఒక ఇంట్లో బిడ్డ కింద అవ్వడం జరిగింది నేను తర్వాత పంచాయతీ ఎన్నికలు వచ్చాయి పోటీ చేశాం పెద్ద పెద్ద నాయకులు పోటీ చేశారు యుద్ధాలు జరిగాయి ప్రజలందరూ అలా కూడా ఉన్నారు ఓట్లు మొత్తం మాకు వేయడం జరిగింది సర్పంచ్గా గెలవడం జరిగింది సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ పుస్తకంలో ఉన్న ప్రతి సమస్య కూడా ఒకటి మొత్తం పూర్తి చేసేయడం జరిగింది సమస్యలన్నీ కూడా ఒకటోసారి సర్పంచ్ అయ్యాను 2వసారి సర్పంచ్ అయ్యాం 3వసారి సర్పంచ్ అయ్యాం డబ్బులు పద్యం పంచుకుండా అది ప్రజా సేవ చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు మిమ్మల్ని అందరినీ కూడా నేను జన సైనికులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను చిన్నవాళ్ళైనా సరే చేతులు జోడించి కోరుతా ఉన్నాను జన సైనికుడు జన సేవకుడు అయితే జన నాయకుడు అవుతాడు జన సైనికుడు జన సేవకుడు అయితే జన నాయకుడు అవుతాడు జన సేవకుడు అవ్వాలంటే మనం తప్పనిసరిగా ప్రతి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకోవాలి వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఏ మీ వార్డులో కానీ మీ గ్రామంలో కానీ చనిపోతే మీరు వెళ్ళండి పట్టుకోండి భుజం మొయ్యండి శవాన్ని మొయ్యండి మీరు అందరూ కూడా దేవుడిని మోసినట్టే మనం అదే రెండో కష్టంలో ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళండి కొంతసేపు కూర్చోండి వాదోచండి ఎవరైనా మరి పెద్దవాళ్ళు ఎవరో లేని వాళ్ళు ఉంటారు ఎవరో కూడా కొంతమంది చాలామంది తోడు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళండి వాళ్ళకి వైద్యం చేయించండి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్లతో పరిచయం పెట్టుకోండి సేవ కార్యక్రమం మన కష్టం వస్తే మన జన సైనికుడు ఉన్నాడు మా బిడ్డ ఉన్నాడు అని చెప్పేసి ప్రజలందరూ నమ్మేలా చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను మీలో జన సైనికుడిలో పవన్ అన్నను చూడాలి ప్రజలు
అప్పుడు గాజు గ్లాస్ గుర్తు కొట్టేస్తారు. ఈ సందర్భంగా ప్రతి వార్డు కన్వీనర్ కూడా మరి మనం వారం రోజుల లోపు జగ్గంపేట మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా వార్డు కన్వీనర్లు లిస్టు రావాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఆ కన్వీనర్లకు మళ్ళీ శిక్షణ కార్యక్రమం పెడతాం, శిక్షణ ఇచ్చే వాళ్ళని తీసుకొస్తాం. కన్వీనర్లకి రాబోయే రోజుల్లో మనం ట్రైనింగ్ ఇవ్వడానికి, వ్యక్తిత్వం వికాసం మీద కానీ సమయ పాలన గురించి కానీ మరి రాజకీయంలో ఏ రకంగా ప్రజలతో మమేకోవాలన్న దాని గురించి కానీ రాబోయే రోజుల్లో మంచి అద్భుతంగా అందరికి కూడా శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాను అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.